కామారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయాల్లో మహిళలపై అఘాయిత్యాల నియంత్రణ అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా జడ్జి శ్రీ సుధా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే అనుకుంటారు వేరే సంవత్సరం దాదాపు 5 లక్షలు అవుతుంది. ఈ రెండింటితో పాటు మీకు అందరూ తెలుసు సమాజం ఎట్లా నడుస్తుంది. ఇప్పుడు దేవి గారు చెప్పిన చాలా విషయాలు నిజంగా కూడా ఒక్కోసారి మనం టు స్టర్ యువర్ కన్సైన్స్, యూనిట్ టు ప్రోక్ టు థింక్, లేకపోతే సమాజం ముందుకు పోదు. అంటే సమాజంలో కొంతమంది పర్సెప్షన్ మేనేజ్మెంట్ చేస్తారు. ఒకటే పొలిటికల్ గ్రీడ్ ఉంటుంది, అంటే ప్రజాప్రతినిధులు ఏం మాట్లాడుతున్నారు దాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ బట్టి కొంత ఉంటుంది. తర్వాత మీకు అందరూ తెలుసు మానవుడు సంగతి, పాత రోజుల్లో 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం పోతే ఊర్లో పెద్ద ఊరు పెద్ద ఉంటుండే, వాడు కొద్దిగా అటు ఇటు బిహేవ్ చేస్తే వాడు చెప్తే తప్పు చేస్తున్నట్టు అలర్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ సమాజంలో మెటలిస్ట్ డెవలప్మెంట్లో ఊరు పెద్ద లేరు, బట్ కానీ ఆ రోజు నడుస్తుంది. ఆ రోజు ఎవరు? మీరు. ఇప్పుడు ఊరు పెద్ద అంతా మీరే, పేపర్లో ఏది రాస్తే అది. ఇప్పుడు మేడం చెప్పారా నాకు కూడా తెలుసు జ్యూసీ అని, నిజంగా నాకు కూడా తెలియదు. మీరు చదివినంతనే కరెక్ట్ అనుకోవాలి. ఈ ఐ నాట్ ఆల్దో జనరల్గా అనలైజ్ చేస్తుంటా, మేము చెప్పేదాకా అన్ని న్యూస్లో ఆ విధంగా నేను ఎన్లైట్ చూడలే. ఆ ఎన్లైట్ చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు అనుకుంటా అనుకుంటున్నా నిజం కూడా ఎంత హామ్ చేస్తున్నాం. వాట్ టు బి గివెన్? మీరు సోల్ సెంటర్ లేకపోతే, మీరు కూడా ఎమోషనల్ ఉంటే సమాజాన్ని నడిపిస్తుంది. పాత గ్రామంలో ఆ ఊరు పెద్ద తప్పు చేస్తున్నాం అంటే మొత్తం సెపరేట్ అయిపోతుంది. ఓన్లీ ప్రెస్ ఊరి పేద. దీంతో పాటు మనకున్నాయి రిలీజియస్ బిలీఫ్స్, అందుకని అన్ని రిలీజియస్ అటు హిందూ కానివ్వండి ముస్లిమ్స్ కానివ్వండి అండ్ చర్చి కానివ్వండి అన్నింటిలో కూడా ఈ ప్రెడ్జ్ మనం చెప్పమంటున్నాం. వాళ్ళు కూడా కోరేట్ చేస్తున్నాం. పొలిటికల్ ప్లేస్ ఇందాక చెప్పినట్టు 5300 మంది ఉంటే దాంట్లో 3180 మంది మహిళలే ఉన్నారు. వాళ్ళు 5320 మొత్తం చేస్తున్నాం అండ్ ఇందాక చెప్పినట్టు. సెకండ్ ఈజ్ కల్చరల్ కస్టమ్స్. అసలు మనం సమాజంలో ఎట్లా ఉన్నాం దాన్ని చెక్ చేయడానికి, ఒక క్వశ్చన్ చేసుకోవడానికి ఈరోజు పెట్టేది. నిజం కూడా ఇందాక మనం చెప్పినట్టు 360 డిగ్రీ చేయకపోతే ఇది సాధ్యం కాదు. దాంట్లో మీరు ప్రధాన భూమికి మీరు చేయాలి. అందుకని ఇంత సెన్సిటైజేషన్ కొద్దిగా మనకి ఇబ్బంది అనిపించినా వాస్తవాలే, ఇష్టం సత్యాలు, కఠిన వాస్తవాలు ఖచ్చితంగా ఎవరు కూడా మనం చెక్ చేసుకోవాలి. మన వాస్తవం అంటే ఏదైనా నా చిన్నప్పుడు నా కూలు బాగా గుర్తు, మీకు కూడా తెలిసి ఉండాలి. బట్ట కూడా సోపు కావాలనుకో పూర్తిగా మర్చిపోవడం అనేది మనకి చాలా సహజంగా జరుగుతున్న ప్రక్రియ. బట్ ఈసారి అంటే నిర్భయ ఇన్సిడెంట్ జరిగాక మనకి పాక్సో యాక్ట్ అంటూ ఒక యాక్ట్ వచ్చింది. దాని వెనక ఎంతోమంది ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ వర్క్ చేస్తే చట్టంలో స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ అవి పెట్టి కొత్త కోడ్స్ పెట్టాలని, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని, ఆ చట్టాన్ని ఆ చట్టం ప్రకారము అలాంటి కేసుల్ని తొందరగా చేయాలని ఇలా కొన్ని మార్పులు వచ్చాయి. అలాగే దిశ ఇన్సిడెంట్ తర్వాత గవర్నమెంట్ హ్యాస్ టేకన్ అవే లీడ్ ఒక అట్లీస్ట్ ఒక డిస్ట్రిక్ట్ ని తీసుకొని ముందు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉన్న చట్టాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అసలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, బాధ్యతలు ఏంటి? అందరము హక్కుల గురించి మాట్లాడతాం, హక్కుల గురించి పోరాడతాం, బట్ మనకున్న బాధ్యతలు ఏంటి అనేది ప్రతి వాళ్ళు మర్చిపోతాం. సో అవన్నీ కూడా వాళ్ళకి తెలియచెప్పాలి అనేసి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని కామారెడ్డిని దే హావ్ సెలెక్టెడ్ అండ్ ఇక్కడ ఉన్న మంచి టీం అందరూ కూడా దే స్టార్టెడ్ ఇట్ యాజ్ అ సురక్షిత కామారెడ్డి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళు ఇక్కడ ఉన్న 10 లక్షల మందిని ట్రైన్ చేయాలనుకుంటున్నారు. అందులో మొదటగా మీరే వస్తారు, ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ప్రతిరోజు వాళ్ళు ఒక్కొక్క తీసుకున్న ఒక ప్రతి యాక్టివిటీని కూడా డీటెయిల్గా మీరు మీ పేపర్స్లో ప్లేస్ ఇచ్చి డీటెయిల్గా ప్రాపగేట్ చేస్తే ఇట్ రీచెస్ టు దెమ్. మళ్ళీ అంటే మీరు చెప్పిన దానికన్నా కూడా నెక్స్ట్ డే మళ్ళీ 10 మందికి కూడా తెలుస్తుంది, దట్స్ మోర్ ఇంపార్టెంట్. అలాగే దే వాంట్ టు ట్రైన్ అనదర్ ఇంపార్టెంట్ స్టెప్ టేకన్ బై దెమ్ ఇస్ టు ట్రైన్ ద గర్ల్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ ఆల్ ఏజెస్ మేబీ అప్ టు 16 or 18 సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కూడా నేర్పించాలి అని అనుకున్నారు. సో నవడేస్ ఇట్ ఈస్ మోర్ రిక్వైర్డ్. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన ఫిల్మ్స్ లో కూడా చూపిస్తారు, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అమ్మాయిలు అంటే దే డోంట్ ఈవెన్ రెసిస్ట్. వాళ్ళకి అసలు అక్కడి నుంచి వాళ్ళకి ఒక పవర్ ఉందన్న విషయం మర్చిపోతారు. బట్ మనం అనుకుంటే
ఇప్పుడు ఈవెన్ మీరు చూడండి, ఉమెన్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఈక్వల్ స్ట్రెంగ్త్ షీఈస్ హ్యావింగ్, మేబీ ఫిజికల్లీ అపియర్స్ టు బి వీక్ బట్ ఇఫ్ హీ ఫీల్స్ షీ కెన్ హ్యావ్ ది ఈక్వల్ స్ట్రెంగ్త్ లైక్ ఎ మ్యాన్. ఓన్లీ థింగ్ దే షుడ్ రెసిస్ట్. అసలు అలాంటి ఐడియా ఎక్కడ మీకు ఫిల్మ్స్ లో కానీ సీరియల్స్ లో కానీ రాదు. దే కెన్ రెసిస్ట్, వాళ్ళు రెసిస్ట్ చేయొచ్చు, ఫైట్ చేసి దాని నుంచి తప్పించుకోవచ్చు అనే ఐడియాని కూడా అసలు క్రియేట్ చేయాలి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. అది స్టూడెంట్స్ లో క్రియేట్ చేయడం అనేది అంటే స్పరాక్ మూమెంట్ నుంచి అక్కడి నుంచి వాళ్ళు ఎస్కేప్ అయిపోయి దే కెన్ గో ఫర్ రెస్క్యూ. దే హావ్ అందుకనే ఇప్పుడు గవర్నమెంట్ టేకప్ చేసిన షీ టీమ్స్ ఉంది. అందులో అంటే మీకు ఏ ఇబ్బంది వచ్చినా యూ కెన్ కమ్యూనికేట్ టు అస్ అనేది. ఫ్యామిలీలో కూడా వీ షుడ్ క్రియేట్ దట్ స్పేస్. ఏ ప్రాబ్లం వచ్చినా పిల్లలు మనకి ఇన్ఫార్మ్ చేయాలి అనే స్పేస్ ని మనం పిల్లలకి ఇవ్వాలి. అది వాట్ ఎవర్ మే బి ద ప్రాబ్లం, పేరెంట్స్ కన్నా సెక్యూర్ పర్సన్స్ ఎవరు ఉంటారా, అలాగే బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా సరే యాక్సెసిబుల్ పర్సన్స్ ఇన్ ద ఫ్యామిలీ షుడ్ గివ్ సపోర్ట్ టు ద థర్డ్ చిల్డ్రన్ దట్ ఏం ఇన్సిడెంట్ జరిగినా దే షుడ్ ఇమ్మీడియట్లీ డిస్కస్ విత్ దమ్, ఇన్ఫార్మ్ టు దమ్. అప్పుడు ఏమవుతుందంటే బిగినింగ్ స్టేజ్ లోనే కట్టేజ్ అవుతుంది. ఎవరో బయటకు వెళ్తారు, ఒక అమ్మాయి టీస్ చేస్తారు, మనం ఆ విషయం ఇంట్లో చెప్తే స్కూల్ మార్పించేస్తారు, త్వరగా పెళ్లి చేస్తారు అని చాలా మంది ఆడపిల్లలకు భయం. బట్ అలా కాకుండా అమ్మాయి రెస్క్యూ చేస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు. లేదా బ్రదర్ ఉంటే వెళ్ళిపోయి అంటున్నారు, తండ్రి సిగ్నో కేసు పెట్టించుకొని మళ్ళీ వాళ్ళు కేసు పెట్టి హడౌట్ చేసేసి తొందరగా అమ్మాయిని మార్పించేసి పెళ్లి చేసేస్తారు. అనుగుణంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మహిళల రక్షణకు రూపొందించిన అన్ని చట్టాలను గౌరవించడంతో పాటు ఇతరులు కూడా గౌరవించేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మరియు నా పరిసరాలలో అసాంఘిక కార్యకలాపాలు జరిగిన సంబంధిత శాఖలకు వెంటనే తెలియజేస్తానని సురక్షిత కామారెడ్డి ఏర్పాటుకు మనస కర్మణ కృషి చేస్తానని అందరూ సమానమైనని భావనతో వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను బయట వ్యక్తులను ప్రత్యేకించి స్త్రీలు మరియు పిల్లలను గౌరవిస్తానని గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.